నమస్తే సార్ నమస్తే సో షర్మిళ గారు ఈరోజు విజయవాడలో ర్యాలీ చేసి దాని తర్వాత అధ్యక్ష పదం చేయాలి ప్రమాణ స్వీకారం చేయాలి అనేది ఆవిడ ప్రోగ్రాం ప్రమాణ స్వీకారానికి వెళ్ళేటప్పుడు ఒక ర్యాలీ ర్యాలీకి అనుమతులు లేవు అని పోలీసు వాళ్ళ దగ్గర నుంచి అభ్యంతరాలు రావటం అనేది చాలా కామన్ అంటే ప్రతిపక్ష పార్టీలు అంటే మేం చేసే ఊరేగింపులు మేం పెట్టేవి మీటింగులు అవతల వాళ్ళు పెట్టేది అరాచకం అనే పరిస్థితి జనరల్గా ఏ అధికార పార్టీ నుంచి అయినా ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలాగే వ్యవహరిస్తుంది వైసీపీ అధికారంలో ఉన్న అలాగే వ్యవహరిస్తుంది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా పర్మిషన్లు ఇచ్చిన సందర్భాలు పెద్దగా కనిపించవు అంటే పోలీసుల ద్వారా అడ్డుకోవటం అడ్డగించటం ఈ కార్యక్రమం అంతా జరుగుతోంది ఇందులో భాగంగా రోడ్డు మీద ఎందుకు గొడవ మీరు వెళ్ళి అక్కడ నేరుగా ఆంధ్రరత్న భవన్ దగ్గరికి వెళ్ళిపోండి అందరూ అందరూ లోపలికి వెళ్ళిపోండి వెనకాల గ్రౌండ్ ఉంది అక్కడ కూర్చోండి అక్కడ చూసుకోండి అన్న పద్ధతుల్లో పోలీసు వాళ్ళు డైవర్షన్ చేస్తున్నారు రెండోది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నిజానికి పర్మిషన్ ఇవ్వడం కాదు పర్మిషన్ ఇచ్చారు కానీ ఆ రూట్ కొంచెం గందరగోళంగా ఉంది అనేది ఎలిగేషన్ అంటే స్ట్రైట్గా ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ మీద నుంచి అలా వెళ్ళిపోయి ఆంధ్రరత్న భవన్కి వెళ్ళిపోవచ్చు కానీ అక్కడేదో చిన్న డైవర్షన్ ఇచ్చి లోపలక్కడి నుంచో తిప్పి అక్కడికి రూట్ వేసారు దానివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అని ఫీల్ అవుతూ ఉండి ఉండొచ్చు అది యాక్చువల్ గొడవ అందుకని ఊరేగింపుకు పర్మిషన్ ఇవ్వలేదు లేకపోతే వాళ్ళు అరెస్టులు చేసేస్తున్నారు జైళ్ళకి పంపించేస్తున్నారు అసలు మీటింగ్ జరుగుతుందా లేదా ఈ లెవెల్ డౌట్స్ క్రియేట్ చేస్తూ ఒక ప్రచారం మొదలైపోయింది ఈ ప్రచారం చేస్తున్నది టీడీపీ మీడియా చేయటం వెనకాల వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు ఏది జరిగినా దానిలో ఏదో ఒక జగన్ కోణం వెతికి జగన్ మీద దాడి చేయటం అనేది ప్రోగ్రామ్గా నడుస్తుంది కాబట్టి దీన్ని హైలైట్ చేయడానికి బాగా అద్భుతమైన అవకాశం ఉంది అలాగూ దాడి చేసేయచ్చు రెండు పనులు అవుతాయి అంటే స్వామి కార్యం స్వకార్యం అయ్యేలాగా స్కీమ్ డిజైన్ చేయమని చెప్పారు పెద్దోళ్ళు అదే పద్ధతిలో ఇప్పుడు డిజైనింగ్ స్వామి స్వామికార్యం స్వకార్యం అంటే తన ప్రయోజనము నెరవేరాలి పై వాళ్ళ ప్రయోజనము నెరవేరాలి నెరవేరే పద్ధతిలో డిజైన్ ఉండాలి ఈ పద్ధతిలో ఇప్పుడు ఈ తరహా ప్రచారం జరుగుతోంది అయితే రూట్ ఇచ్చారు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవం రూట్ విషయంలో కొంత గందరగోళం ఉంది ఆ రూట్లో వెళ్ళి ఆవిడ ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత బహిరంగ సభకి వెళ్ళి మాట్లాడతారు ఆ బహిరంగ సభలో అలాగే ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగాను ఏం మాట్లాడుతుంది చూడాలి వినాలి అనేటువంటి క్యూరియాసిటీ అయితే చాలామందికి ఉంది అంటే బిట్వీన్ ది లైన్స్ ఏదైనా అసలు ఆవిడ ఎందుకు వచ్చింది ఎందుకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది ఎందుకు కంటెస్ట్ చేస్తుంది ఎందుకు వెళ్ళతో మద్దతులో వెళుతోంది కలుస్తోంది ఎవరితో కలుస్తుంది ఈ గందరగోళాలు అన్నిటికి ఏదన్నా క్లారిటీ ఇస్తుందేమో ఆవిడ సభలో అని చాలా ఈగర్గా చూస్తున్నారు నిజానికి అయితే ఈ లోపల దానికి హైప్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈ ప్రచారాలు అనేవి జరుగుతున్నాయి అంటే పర్మిషన్ లేదు ఆపేస్తున్నారు అడ్డగిస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు జైలుకి పంపించేస్తున్నారు దాకా ప్రచారాలు జరుగుతున్నాయి ఈరోజు ఏం జరుగుతుంది విజయవాడలో అరెస్టులు జరుగుతాయా లేకపోతే ఆవిడ అక్కడే నిలబడి మాట్లాడుతుందా తండ్రి గురించి అలాగే ఇతర ఆశయాల గురించి కాంగ్రెస్ పార్టీ ఆయన రాహుల్ గాంధీని ప్రధానం చేయడం కోసం ఆయన తప్పించేవాడు ఆహరణ ఇస్తామని ఆవిడ నిన్న ఇడుపులపాయలో మాట్లాడారు ఇవన్నీ మరి ఎట్లా పంప్ చేస్తారు ఏమిటి మీటింగ్ ఎలా జరుగుతుంది ఇవన్నీ అయితే వెండితరమే చూద్దాం మనం ప్రస్తుతానికైతే పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవం అని వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే రూట్ విషయంలో చిన్న కన్ఫ్యూజన్స్ గందరగోళాలు ఉన్నాయి అది ఏదన్నా క్లారిటీ వస్తున్నాయో పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు అలాగూ ఇన్వాల్వ్ అయ్యాక సీన్ మారే అవకాశం అయితే ఉంది అయితే వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి దాదాపు ఇరవై మంది పైగా ఎమ్మెల్యేలు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో ఈమె సమక్షంలో చేరుతున్నారనే ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది అది ఎంతవరకు వాస్తవం ఇరవైనా ఇరవై దాటి పైన ఇంకా ఉన్నాయా అంటే ఆవిడ పిసిసి పగ్గాలు చేపట్టడం వరకు నిజమే అలాగే ఆవిడ ఇడుపులపాయ వెళ్ళి తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుని విజయవాడ వెళ్ళారు ఆవిడ వెనకాల కేవీపీ రామచంద్రరావు గారు వీళ్ళందరూ ఉన్నారు అలాగే కడపకి సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ అంటే వెటరన్ కాంగ్రెస్ మెన్ అందరూ కూడా ఆవిడ వెనకాల బాసటగా నిలబడ్డారు నిన్న నిలబడ్డారు పాత కడప ఎమ్మెల్యే అంటే యాక్చువల్గా అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ కడపలో అందుకని వాళ్ళు కూడా వచ్చి మద్దతు ప్రకటించారు షర్మలకి అలాగే రఘువీరారెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చి ఆశీర్వదించి వెళ్ళాడు ఆయన రాజశేఖర్ రెడ్డి అన్న బిడ్డని ఆశీర్వదించండి అని పిలుపు కూడా ఇచ్చాడు ఆయన కాబట్టి ఆవిడ ఒక మంచి ఒక వేవ్తో మొద మొదలైంది మొదలై ఈ రోజున పిసిసి పగ్గాలు చేపడుతున్నారు అయితే ఈ ఇరవై మంది వైసీపీ నుంచి వచ్చేస్తారు అని వినిపిస్తోంది కానీ కన్ఫర్మేషన్ కాదు అది వచ్చేస్తే మొత్తం వచ్చేస్తారు అని కూడా మాట్లాడుకోవచ్చు తప్పేం లేదు దానిలో నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు అందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారితో సహా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంపీగా ఉండి ఆయన బయటకు వచ్చేసి విడిగా పార్టీ పెట్టాడు పార్టీ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అని అనుకున్నారు అందరూ అసలు వైఎస్ఆర్కి ఇంత సింపతి ఉంది ఈ స్థాయి ఉంది అని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలంగా అనుకోలేదు నిన్న అక్కడ హడావిడి చేశారు రాజశేఖర్ రెడ్డి అన్న అది ఇది అని రఘువీరారెడ్డి గారు వాళ్ళందరూ మాట్లాడారు కానీ నిజానికి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన చిరంజీవి కనుక ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోతే రెండోసారి గెలుపు సాధించేవాడా అనేది కొంచెం సందేహాస్పదమే అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన మొత్తానికి గెలిచాడు రెండుసార్లు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాడు అలాగే కేంద్రంలో కూడా యూపీఏ రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది ఆ రావటం వెనకాల సౌత్ నుంచి చాలామంది సపోర్ట్ చేశారు అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా బలంగా సపోర్ట్ చేశాడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడటం నా జీవిత లక్ష్యం అని తరచూ చెప్పేవాడు ఆయన ఈ క్రమంలోనే ఆవిడ కూడా షర్మల గారు నిన్న ఇడుపులపాయలో సమాధి దగ్గర మాట్లాడుతూ మా తండ్రి గారి ఆశయమైనటువంటి రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం అనే లక్ష్యమే నాది అని చెప్పింది ఆవిడ ఇలా రాజశేఖర్ రెడ్డిని మళ్ళీ కాంగ్రెస్ మనిషిగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది కానీ ఈ మధ్యకాలంలో అంటే వైఎస్ఆర్సీపీ పెట్టి కాంగ్రెస్ నుంచి టోటల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొత్తం వెళ్ళిపోయారు వైసీపీకి బొత్స సత్యనారాయణలు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా ఆ రోజున ఏది రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కూడా గెలిచిన తర్వాత ఒక్కరొక్కరిగా ఒక్కరొక్కరుగా వెళ్ళిపోయి అందులో చేరిపోయారు అందరూ ఈ రోజున వైసీపీలో ఉన్నటువంటి దాదాపు నాయకులందరూ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే అలాగే ఓట్ బ్యాంకును కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకును మొత్తం కూడా వైఎస్ఆర్సిపి తన వైపుకి షిఫ్ట్ చేసేసుకుంది దాన్ని వెనక్కి లాక్కొచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం షర్మిల గారిని వినియోగించాలంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కళ్ళాపి జల్లి ముగ్గేయాలి ఇంతకాలం ఊడ్చి జల్లి ముగ్గేసే దిక్కు కూడా లేదు దానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆ పని షర్మిల షర్మిలారెడ్డి అనేటువంటి ఒక అమ్మాయి చేతిలో పెట్టారు ఆ ముగ్గేసే బాధ్యత ముగ్గేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టాలి రేపు ఎన్నికల్లో తొంభై రోజులు అనేది నిజానికి తక్కువ టైంలో అనిపిస్తుంది కానీ రేవంత్ రెడ్డి కూడా తొంభై రోజుల్లోనే మ్యాజిక్ చేయగలిగాడు సో ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్గా కనిపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు చేస్తాము అని బలంగా చెప్పారు నిన్న ఎడుపులపాయలో జరిగినటువంటి మీటింగ్లో అందరూ మాట్లాడారు కేవీపీ రఘువీరారెడ్డి వీళ్ళందరూ వాళ్ళు అంటే అధికారమే లక్ష్యంగా మేము కదులుతున్నాము తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం షర్మిలారెడ్డి తీసుకొస్తారని మేము బలంగా నమ్ముతున్నాం అని మాట్లాడారు అందరూ కానీ ఇప్పుడు ఆవిడ మీద బాధ్యత ఉంది ఆ బాధ్యత ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థిని చూడాలి ఒక అంటే పోటీ ఇవ్వగలిగినటువంటి అభ్యర్థిని చూడాలి వాళ్ళని నిలబెట్టాలి వాళ్ళ తరఫున ప్రచారం జరగాలి అయితే షర్మిల రాక వలన ఏం జరుగుతుంది రాజకీయాల్లో అంటే గతంలో ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మొదట వినిపించిన మాట ఏమిటి కేసీఆర్ గారే ఆవిడ్ని జగన్తో మాట్లాడి తీసుకొచ్చారు అనే మాట వినిపించింది అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఆవిడ చీల్చేస్తుంది కొంత చీలిస్తే గెలుపు సాధ్యమవుతుంది కేసీఆర్ గెలుపు ఈజీ అవుతుంది అని వినిపించింది కానీ చివరి నిమిషంలో ఆవిడ రివర్స్ అయ్యారు రివర్స్ అయ్యి నేను పోటీకి వెళ్ళటం లేదని ప్రకటించారు చంద్రబాబు లాగానే చంద్రబాబు కూడా తను పోటీ చేయకపోవడం వలన కాంగ్రెస్ పార్టీకి లాభించింది కాబట్టి ఇక్కడ అలాగే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆ రకమైన సహకారం కోరుతున్నాడు ఆయన కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అభ్యర్థుల్ని నిలబడుతుంది అంటే పొత్తు పెట్టుకుంటుందా తెలుగుదేశంతో నేరుగా అంటే ఇప్పటివరకు అయితే పొత్తు పెట్టుకుంటున్నట్టుగా ఎక్కడ మాటలు జరగల అంటే టీడీపీ కాంగ్రెస్ లెఫ్టు కలిసి పోటీ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు కానీ కాంగ్రెస్ విడిగా పోటీ చేసే పరిస్థితే కనిపిస్తోంది ప్రస్తుతానికి షర్మిల గారు ఈ మధ్య చంద్రబాబుని కలవటము అలాగే లోకేష్కి ఆవిడ క్రిస్మస్ గిఫ్ట్ పంపటము ఈ వ్యవహారాలు చూస్తే ఆవిడ కొంత ప్రోగా ఉంది అని అనిపిస్తోంది ఆవిడని కూడా కలుపుకోవటం ద్వారా జగన్ ఫ్యామిలీలోనే చిచ్చు ఆ కుటుంబంలో ఉన్నటువంటి గ్యాప్స్ వాటిని వాడుకుని దాన్ని ప్రజల మనసుల్లోకి చేయటం ద్వారా జగన్ స్ట్రైచర్ని పడేయటానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు అనుకుని తో పొత్తు పెట్టుకోవటం కానీ లేకపోతే ఏదన్నా ఒప్పందం చేసుకోవటం కానీ ఒప్పందము అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళు టీడీపీ గెలిచే చోట వాళ్ళ అభ్యర్థులని బెటరు టీడీపీ గెలుస్తుంది అనుకున్న సీట్లో కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థిని బెటరు అలాగే వాళ్ళకు కూడా కొన్ని చోట్ల వీళ్ళు గ్యాప్ ఇస్తారు వాళ్ళకి గెలిచే అవకాశం ఉన్న చోట వీళ్ళు కూడా గ్యాప్ వదిలేస్తారు సో ఈ పద్ధతిలో ఒక డిజైన్ ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించటం అనేది ప్రోగ్రామ్ అందుకోసమే ఈరోజు నాకు కాంగ్రెస్లో చేరుతున్నారు ప్రస్తుతం అందరూ కాంగ్రెస్ మీటింగుల మీద అలాగే సోనియా గాంధీ గారి దృష్టి కూడా దృష్టి కూడా ప్రస్తుతం అక్కడే ఉంది అంటే ఈ ఏ రెస్పాన్స్ వస్తుంది ఈ మీటింగులు లేకపోతే వీటన్నిటి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి రియాక్షన్స్ ఎలా ఉంటాయి చేరేవాళ్ళు ఎవరైనా చేరతారా చేరిన వాళ్ళ ద్వారా మనకు ఎవరి ఉపయోగం ఉంటుందో ఇలా రకరకాల పద్ధతుల్లో అందరూ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ గారితో మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ చాలా ఈగర్గా చూస్తున్నారు ఆ సభ వైపు చూడాలి ఏం జరుగుతుంది ఎవరెవరు ఎటు మారుతారు పార్టీలు మారటం అనేది అనివార్యం కానీ ఏ స్ట్రాటజీలో ఆవిడ ముందుకెడుతున్నారు అనేది తెలుసుకోవాలి ఈరోజు సభలో ఆవిడ మాట్లాడే మాటలను బట్టి ఒక క్లారిటీ వస్తుంది